రాజగోకాల్లో ఉన్నప్పుడు ఇంట్లో మగ్గం ఉంది, మాకు ఇంట్లో ఇబ్బంది అవుతుంటే ఆర్కే సార్ గారు వచ్చి మాకు మీకు బిల్డింగ్ కట్టిస్తానమ్మా, మరి మగ్గం నేసుకుంటా బిల్డింగ్ లో అంటే నేసుకుంటాను సార్, నాకు కావాలి బిల్డింగ్ లో, నాకు ఇల్లు ఇరుకైపోయింది ఇబ్బంది అవుతుందంటే సరే అమ్మా అని పేరు రాసుకొని వెళ్ళాడు. నాకు బిల్డింగ్ లో మగ్గం ఇచ్చాడు, బిల్డింగ్ రాసి ఇచ్చాడు. నేను బిల్డింగ్ లో చక్కగా మగ్గం వేసుకుంటున్నాను సార్, ఇప్పుడు ఇంట్లో ఇబ్బంది లేకుండా చక్కగా ఉన్నాం. ఆ చేయత వచ్చినాయి, మగ్గం డబ్బులు వచ్చినాయి, అన్ని వచ్చినాయి సార్. నమస్తే సార్. జగనన్న మీ పెద్ద కొడుకు. థ్యాంక్ యూ తల్లి. నెక్స్ట్ నెక్స్ట్. నా పేరు నందన్ దుర్గ, రాజగూర్ కలప. హలో, మైక్ దగ్గర పెట్టుకోండి అక్క. పేరు అక్క, మైక్ దగ్గర పెట్టుకొని పేరు చెప్పండి. మాది నందన్ దుర్గ అండి. మాది రాజగూర్ కలప. మాకు మగ్గం షెడ్లు వేసి ఇచ్చారు, మగ్గం ఇచ్చారు, నేస్తున్నాము. ఆర్కే గారు బాగా తిరిగారు, దాని గురించి బాగానే మాకు చేయూత వస్తుంది, మా వారికి పెన్షన్ వస్తుంది. మరి నేతాన్ని నేస్తాం రాలే, ఇప్పుడు వరకు వర్క్ షెడ్యూల్లో నేసాం కాబట్టి రాలేదు, ఇప్పుడు ఇప్పిస్తామా అన్నారు ఆర్కే గారు. నమస్తే. ఇవన్నీ వృత్తికి సంబంధించి తల్లి, నేతన్న నేస్తాము ఉంటే చేయూత, చేయూత లేకపోతే నేతన్న నేస్తా, ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా వచ్చే ఖచ్చితంగా ఏదో ఒకటి వచ్చే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. హలో, దయచేసి అందరు కూర్చోండి అన్నా, అంతా కూర్చోండి, కూర్చొని మీకు అందరికి చక్కగా అవకాశం ఇస్తారు అన్న. మన బాధలు వినడానికి, మన కష్టాలు వినడానికే వచ్చారు, అందరు కూర్చోండి. హలో హలో, నేను బొబ్బా హనుమంతరావు అని, మంగళగిరి రత్నవాల తెరువు. నా పేరు బొబ్బా హనుమంతరావు, వైఎస్ఆర్ అంటే బొబ్బా హనుమంతరావు. నాకు 24,000 వస్తుంది. గత ప్రభుత్వంలో నాకు పింఛన్ ఇవ్వలా, జగనన్న వచ్చాక నాకు పింఛన్ ఇచ్చాడు. 24,000 వస్తుంది. 45 సంవత్సరాలు మా వారికి 18,000 వస్తుంది. మా మనవడికి అమ్మఒడి వస్తుంది. మళ్ళీ జగనే రావాలి, మళ్ళీ జగనే రావాలి. మంగళగిరి లావణ్య 20,000 మెజార్టీ సార్ రావాలి, లావణ్య 20,000 మెజార్టీ సార్ రావాలి. నా పేరు బొబ్బా హనుమంతరావు. నెక్స్ట్ నెక్స్ట్. థ్యాంక్ యూ హనుమంతరావు. నా పేరు గుంటి కమల అండి, మాది రాజగృహ కల్ప, మంగళగిరి. నాకు మగ్గం షెడ్ల ఇచ్చారు, ఇంతకు ముందు ఇళ్లలో డబ్బులు వచ్చి నేతన్న నేస్తం వచ్చిందండి. ఈ అవకాశం ఇచ్చిన జగన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ అక్క. హలో హలో, మాట్లాడండి అమ్మా. హలో, ధన్యవాదాలండి. మేడం, మీరు ఇప్పుడు మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా, ఆర్కే గారు ఇంతకు ముందు మా స్లమ్ ఏరియాకి రావడం జరిగింది, ప్రతి రోడ్డు కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది, కానీ మా ఏరియాలో రోడ్లు లేవు, ఇళ్ళ పట్టాలు లేవు, ఇవన్నీ మీరు చేస్తారా? నేను చెప్తాను తల్లి, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం నేను చెప్తా. ఇంకొకటి, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నీ పేరేం పేరమ్మా? మారి. పేరు పేరు తల్లి, మీ పేరు చెప్పండి. కొండేటి కుమారి అండి. ఒక్క నిమిషం కుమారి, ఒక్క నిమిషం సార్, నేను చెప్పేతాను. అందరికీ తెలియాల్సిన విషయం ఒకటి ఉంది అన్న, 54,000 పట్టాలు, ఒక పట్ట కాదు, రెండు పట్టాలు కాదు, ఏకంగా 54,000 పట్టాలు మనం పేదల కోసం, ఇదే మంగళగిరి నియోజకవర్గంలో పేదల కోసం మనం లేఅవుట్లు తయారు చేసి ఇంటి స్థలాలు పూర్తిగా ఇచ్చే కార్యక్రమంలో మనము ఇంటి పట్టాలు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏం జరిగింది, 54,000 మందికి మనం ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే ఎక్కడ జగన్ 54,000 మంది పేదలకు ఎక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తాడో, ఇళ్ల పట్టాలు అందుకున్న అక్క చెల్లెమ్మలు ఎక్కడ జగన్ ఇంకా పూర్తిగా గుండెల్లో పెట్టుకుంటారో అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, ఈ లోకేష్ బాబు, వీళ్ళిద్దరూ కోర్టుకు వెళ్ళి కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది, ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతాయి అని చెప్పి ఏకంగా అడ్డుకునే కార్యక్రమం చేస్తే మీ బిడ్డ దాన్ని సుప్రీంకోర్టు దాకా కూడా తీసుకొని పోయి మీ బిడ్డ పోరాటం చేసే కార్యక్రమం చేస్తే సుప్రీంకోర్టులో ఇళ్ల పట్టాలు
రిజిస్ట్రేషన్ ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం మీ బిడ్డ చేశాడు. అందులో ఇల్లు కూడా మీ బిడ్డ శాంక్షన్ చేయించాడు. అందులో ఇల్లు కూడా మీ బిడ్డ శాంక్షన్ చేయించాడు. అయితే ఆ ఇల్లు మళ్ళీ కట్టడం మొదలుపెట్టే టయానికల్లా మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ సుప్రీంకోర్టులోకి వెళ్ళి మళ్ళీ ఇదే మాదిరిగా కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది, ఈ మాదిరిగా జగన్ చేస్తూ ఉన్నాడు అని మళ్ళీ చెబితే మళ్ళీ సుప్రీంకోర్టు మ్యాటర్ హియరింగ్ అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తూ వస్తూ ఉంది. పేదలకు ఇలా 54,000కు సంబంధించిన ఇళ్ల పట్టాలు మీ బిడ్డ ఇచ్చి అందులో ఒక్కొక్క ఇంటి విలువ ఎంత తెలుసా? కనీసం ఇంటి స్థలం విలువే కనీసం 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు. అందులో మళ్ళా ఇల్లు కడితే కట్టడానికి అయ్యే ఖర్చు మళ్ళా కనీసం 2,40,000, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మళ్ళా మీ బిడ్డ పెట్టే ఖర్చు మరో 1,00,000 రూపాయలు, ఏ ఇంటి విలువ వేసుకున్నా కూడా మినిమం కనీసం 10-11 లక్షల నుంచి ప్రాంతాన్ని బట్టి 15 లక్షల దాకా పలికే పరిస్థితి నుంచి మీ బిడ్డ ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ ఇలా 10 లక్షలు విలువ చేసే ఆస్తి, 15 లక్షలు విలువ చేసే ఆస్తి మీ బిడ్డ పెట్టాలనుకుంటే అడ్డుకునిందెవరు? ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే లోకేష్ బాబు మీ దగ్గరికి ఇంటికి వచ్చినప్పుడు, మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడిగినప్పుడు మీరు అందరూ ఇదే మాట్లాడగాలి. 54,000 మందికి అన్న ఇంటి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే నీకు బుద్ధి జ్ఞానం ఉందాయా, ఎందుకు అడ్డుకున్నావయ్యా అని చెప్పి ఖచ్చితంగా అందరినీ ఖచ్చితంగా అడగాలి. ఎందుకనంటే రాజకీయాలలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది ఏమిటి అనంటే జగన్ చేయొచ్చు, అది ఇంకొకరు చేయొచ్చు, కానీ బాగుపడేది పేదవాడు బాగుపడతా ఉన్నాడు. పేదవాడు బాగుపడేటప్పుడు అడ్డుకోవాలని ప్రయత్నం చేసే ఏ రాజకీయ నాయకుడు కూడా రాజకీయాలకు అనర్హుడు అని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ విషయం ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి మరొక్కసారి అందరినీ కూడా కోరుతా ఉన్నా. మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి డెవలప్మెంట్ పరంగా ఇక్కడ ఏ స్థాయిలో డెవలప్మెంట్ జరిగిందన్నది ఆర్కే నాకన్నా బెటర్గా కూడా మైక్ ఒక్కసారి ఆర్కేకి ఇస్తే ఏ స్థాయిలో ఇక్కడ ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ జరిగిందనేది ఆయన బాగా కులంకుషంగా కూడా ఆయన చెప్పడం మొదలు పెడతాడు.